కైన్ మాస్టర్ యాప్ గురించి మొన్న ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. శక్తిమాన్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దీనికి ముందుగా మీరు వీడియో చూపిస్తాను, చూడండి. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేశాను, నేను చేసిన వీడియో ఎడిట్ మీరు ఒకసారి చూడండి. ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో మీకు నేర్పిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా ట్రై చేయండి, మీకు వస్తుంది, బాగుంటుంది. ఎడిటింగ్ సినిమా గ్రాఫిక్స్ రేంజ్లో ఉంటుంది కైన్ మాస్టర్ యాప్. ఇప్పుడు దీని యొక్క వర్క్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, చూడండి. ముందుగా అది ఎలా కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఈ ప్లస్, ఇందుగా ప్లస్ మీద క్లిక్ చేయగానే ఎంప్టీ ప్రాజెక్ట్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే దీని యొక్క ఫేసింగ్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ పైన టాప్లో మీడియా బ్రౌజర్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు మీ కెమెరాతో వీడియోస్ అంటే షూట్ చేసుకోండి. ఎలా చేయాలి ఏంటి ఆ వీడియో తగ్గట్టు నేను ఇప్పుడు ఎలా వీడియో షూట్ చేసినా నా కెమెరాలో వీడియోస్ ఓపెన్ చేస్తున్నా, చూడండి. ముందుగా ఒక వీడియో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసాక ఇక్కడ ఇలా ఉంది కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లేయర్ ఉందిగా, లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ లేయర్ సైడ్ పైన మీడియా బ్రౌజర్ ఉంది కదా, మీడియా బ్రౌజర్ మీద క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ క్లిక్ చేశాక దీనికి శక్తిమాన్ లోగో అనేది కావాలి. ఇక్కడ వీడియో అనేది ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. ఈ శక్తిమాన్ లోగో మీద ఓపెన్ చేశాను. ఈ శక్తిమాన్ లోగో ఈ స్పిన్ అనేది దీన్ని ఏమంటారంటే, ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి దీన్ని ఏమంటారు, శక్తిమాన్ వీడియో స్పిన్ అంటారు దీన్ని. దీన్ని మీరు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, విడ్మేట్ యాప్లో ఓపెన్ చేసి ఆ యాప్లో సెర్చ్ ఇంజిన్లో కొట్టండి. అది ఎలానో మీకు తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే ఇది చూడండి, అది ఈ గ్రీన్ అనే దాన్ని క్రాప్ చేసేసాము. ఇప్పుడు ఎలాగో చూద్దాం. ఇలా క్లిక్ చేశాక ఇక్కడ డౌన్లో క్రోమాకి అని ఉందిగా, ఈ క్రోమాకి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఈ పైన ఎనేబుల్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశానుగా, క్లిక్ చేశాక ఈ డాట్ అంటే గ్రాఫిక్ అనేది తెలియకుండా మనం చూడండి, గ్రాఫిక్ ఎలాగో గ్రీన్ మార్క్ లాగా ఉంది, అది పోగొట్టాను. గ్రాఫిక్ సెట్ చేసుకోండి, ఒకసారి సెట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ప్లస్ నేను 28% దాని పైన ఈ సెకండ్లోనే 56 పెట్టాను. ఈ రైట్ మీద క్రోమాక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ వీడియోని పాజ్ చేయండి. ఎలా ప్లే చేస్తూ ఉంటే ఎంత కావాలో పాప ఎగిరినప్పుడు దాన్ని సెట్ చేయాలి. మళ్ళీ కింద ప్రెస్ చేయండి, ఈ డౌన్లో శక్తి మళ్ళీ ఒక మీద క్లిక్ చేసి దీన్ని కొంచెం ఇలా లాగండి. ఇలా పెట్టేసి సెట్ చేసుకొని ఇప్పుడు ఇలా సెట్ చేసుకుని మామూలుగా సెట్టింగ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ తీసుకొని ఈ పైన ఉన్న వీడియోని ఇది కట్ చేసేయండి. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూద్దాం ఇలా వర్క్. ఓకే ఇలా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీడియా బ్రౌజర్ మీద క్లిక్ చేసి సెకండ్ వీడియో ఓపెన్ చేద్దాం. కెమెరా ఓపెన్ చేశాను, సెకండ్ వీడియో సెట్ చేసుకుని ఆల్రెడీ సెట్ చేసుకుంది. ఈ సెకండ్లో అక్కడి నుంచి పైకి వెళ్ళినట్టు ఇలా వీడియోని డిలీట్ చేయండి. కొద్దిగా లైట్గా దీని మీద ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. డిలీట్ అవ్వండి, డిలీట్ అయింది.
ఈ వీడియో ఏంటి అనేది ఇప్పుడు చూడండి ఒకసారి. నేను మామూలుగా ఎలా సూట్ చేసిన అంటే చూడండి, ప్లే చేస్తానా చూడండి ఇట్లా ప్లే అయితే. ఈ వీడియో అనేది ఏం లేదు అక్కడికి మామూలుగా ఇట్లా షూట్ చేసి అలా ఇలా పెట్టినంటే అక్కడేం లేదు, స్క్రీన్ అనేది మామూలుగా ప్లే అయింది, ఆ స్క్రీన్ మాత్రం అక్కడే ఉంటుంది. ఇప్పుడు వీడికి వచ్చేసి ఇప్పుడు ఆడ సెకండ్ వీడియో ఒకటి యాడ్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ వీడియో యాడ్ చేయాలి. మళ్ళీ మీడియా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా, కెమెరా ఓపెన్ చేస్తున్నా, థర్డ్ వీడియో ఓపెన్ చేశాను. ఓపెన్ చేశాక అక్కడికి మళ్ళీ ఈ శక్తి మన అనేది కట్ ఆఫ్ కావాలి. ఒకసారి ప్లే చేద్దాం. ఓకే ఇలా సప్లై చేద్దాం, ఒకసారి చూద్దాం. ఓకే మీరు ఇలా పాటలు పాటలుగా వీడియో షూట్ చేసి ఈ రకంగా మనం ఎడిట్ చేయొచ్చు. క్యాతో మనము పాటలు పాటలు డివైడ్ చేయాలి. ఇలా చేస్తే మీకు ఈజీగా మీరు ఎడిట్ చేయవచ్చు. చూసారుగా ఎలా అవుతుందో. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి ఏ వీడియో అయితే అయిందో దాని మీద క్లిక్ చేయండి. ఈ వీడియో కాబట్టి మనం చేసినాం. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా సెకండ్ సింబల్, దాని మీద క్లిక్ చేసేసి ఈ సేవ్ వీడియో టు గ్యాలరీ అని కూడా వేసేసి ఆటోమేటిక్ సేవ్ అయిపోతుంది, హెచ్డీలో సేవ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు ఆ శక్తిమాన్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విన్మేట్ యాప్ ఓపెన్ చేయండి. మన ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, విన్మేట్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో గ్రీన్ స్క్రీన్ శక్తిమాన్ శక్తిమాన్ దాన్ని స్పిన్ అని సరిపోయింది సెర్చ్ కొట్టేసి ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే లోడ్ అవుతుంది, లేటెస్ట్ లోడ్ ఉంది. గ్రీన్ స్క్రీన్ శక్తిమాన్ పైన ఉన్న శక్తిమాన్ లై స్క్రీన్ VFX ఇది క్లిక్ చేయండి. ఇలా వస్తాయి మోడల్స్ డిజైన్స్, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా ఎడిట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, లైక్ చేయండి, షేర్ చేయండి.